నమస్తే, వెల్కమ్ టు సోషల్ టీవీ. విశాఖను పాలన రాజధానిని చేసిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ప్రగతి సొబుగుల్ని అద్దడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రతి సమీక్షా సమావేశంలోనూ విశాఖ అభివృద్ధి కార్యాచరణను ముందుకు తెచ్చి ప్రస్తావిస్తూ అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తున్నారు. విశాఖకు తాగు సాగునీరు కోసం పోలవరం నుంచి పైప్ లైన్స్ ద్వారా నీటిని సరఫరా చేయాలని వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీన్ని టైం బాండ్ ప్రోగ్రామ్ గా చేపట్టాలని జగన్ అధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేయడం విశేషం. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ ని 2 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని కూడా ఖచ్చితమైన టైం టేబుల్ ని అధికారులకి జగన్ ఇచ్చేశారు. అంతేకాదు, భోగాపురం నుంచి విశాఖ బీచ్ రోడ్డు వరకు రోడ్డు కనెక్టివిటీని తీసుకురావాలని, మొత్తం బీచ్ రోడ్డు ప్రాంతాన్ని సుందరీకరణ చేయాలని కూడా జగన్ అధికారుల్ని ఆదేశించారు. ఇక శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టుని 2.5 ఏళ్ల కాల పరిమితితో పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. ఇక కొత్త ఏడాదిలో వీటన్నింటికి సంబంధించిన శంకుస్థాపన చేయడానికి రెడీ అయిపోతున్నారు సీఎం జగన్. జనవరి సంక్రాంతి పండుగ తరువాత వరుసగా విశాఖ సహా ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.